ఇది ఈ కనిపించే ఈ నాలుగు డబ్బాలండి, మీకు చాలామంది లేడీస్కి ఉన్న ప్రాబ్లం నాకు తెలియజేసింది ఏంటంటే, తుమ్మినా దగ్గినా యూరిన్ చుక్కలు చుక్కలుగా వస్తుందండి. అర్జెంటుగా వెళ్లాల్సి వస్తుంది. ఆ వెళ్ళే టైంలోనే ఇబ్బంది అయిపోతుంది. బట్టలు మార్చుకున్నా వాసన వస్తున్నాయి. మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము అనేసి చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, కంట నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇలాంటివన్నీ ఏంటంటే, డెలివరీ అయిపోయినాక పెద్దవాళ్ళు తగు జాగ్రత్తలు పాటించి చేయాల్సినవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు అదంతా కూడా సింగినాదం జీలకర్ర అని చెప్పుకుంటున్నారు. ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా అవన్నీ మూఢనమ్మకాలు అనుకుంటున్నారు. కానీ ఇక మొత్తం చేతులు ఎత్తేసాక, పాత రోజుల్లో చేసేవన్నీ నాకు ఎవరో చేయలేదండి, మేము అప్పుడు పట్టించుకోలేదు అని అంటున్నారు. అవన్నీ కూడా మూఢనమ్మకాలు కాదండి. అవన్నీ కూడా మనం స్ట్రాంగ్గా ఉండటానికి, మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ముందు ముందు రాకుండా ఉండడానికి, తుమ్మినా దగ్గినా యూరిన్ రావటము, గర్భకోశాలు జారిపోవటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం బాలింతగా ఉన్నప్పుడు పాటించని పరిస్థితుల్లో ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. ఆ తరువాత ఈ బిజీ లైఫ్లో లేడీస్ కూడా జాబ్ చేయటము, ఇక గబగబా జాబ్కి వెళ్ళిపోవటము, వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవటము, దానివల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. అంటే మనం ఒక ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మన లోపల ప్రతి ఒక్క అవయవం సర్దుకొని లోపల పెరిగే బేబీకి ప్లేస్ ఇచ్చిద్ది అన్నమాట. ఈ కండరాలు అంతా ఎన్లార్జ్ అయిపోయి ఆ బాడీ సాగిద్ది. మీకు తెలుసు కదా, అందరూ ఇప్పుడు డెలివరీ అయిన లేడీస్కి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా. ఆ ఎన్లార్జ్ అయ్యింది మొత్తము బేబీ పుట్టాక మళ్ళీ ఎలా మామూలు స్థితికి వచ్చిద్ది. ఒకసారి ఒక రబ్బర్ని 4-5 సార్లు బలంగా సాగదీసి వదిలేస్తే కొత్తగా కొన్న రబ్బర్ లాగా ఉంటుందా? ఉండదు. దాన్ని మళ్ళా మనం సరిచేయలేం. అలాగే అలా సరిచేయాలంటే పచ్చి ఒంటి మీదే మనకి సరిచేసుకోవచ్చు అన్నమాట. అంటే తగు జాగ్రత్తలు పాటించి పత్యాలు చేసి బాలింతగా ఉన్నప్పుడు పచ్చి ఒళ్ళు అంటారు. ఆ ఒంటి మీద సౌభాగ్య శొంఠి తినడము, ఖాయం వాడటము ఇలాంటివి, అంటే ఆ రోజుల్లో కూడా ఇవి పెట్టేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళు లేనప్పుడు మన దగ్గర లభిస్తున్నాయి అలాంటివి. అలా తీసుకొని మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ తుమ్మినా దగ్గినా ఇలాంటి వాటికి మనకు కండరాలు సపోర్ట్ చేయక లూజ్ అయిపోయి ప్రతిదానికి మనం ఇబ్బంది పడుతూ ఉంటామన్నమాట. అలాంటి వాటికి మనం వర్కౌట్స్ చేసుకోవచ్చు, వ్యాయామం చేసుకోవచ్చు, మళ్ళా కండరాలు గట్టిపడేలాగా. వ్యాయామం చేసే టైం కూడా లేని పరిస్థితుల్లో ఇలాంటి పౌడర్స్ తాగి మళ్ళా మన కండరాలు ఎక్కడ లూజ్ అయినాయో, ఎక్కడ ఇబ్బంది ఉందో వాటన్నిటినీ కూడా మళ్ళా నార్మల్ స్థితికి తెప్పించుకోగలిగే కెపాసిటీ ఈ పౌడర్స్కి ఉందన్నమాట. కాబట్టి మేము దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు అర్థమయ్యే విధంగా చెప్తే అర్థమవుతుందని మేము చెప్తున్నామన్నమాట. ఇలా తుమ్మినా దగ్గినా యూరిన్ వచ్చి అసలు ఆపుకోలేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇవి 2 నెలలు అన్నమాట. 2 నెలల కోర్స్ ఇది. ఈ 2 నెలల్లో ఇలాంటివి 1, 2, 3, 4 అనేసి నంబర్స్ వేసాం కదా, అవి ఎలా తాగాలి, ఎలా తినాలి, ఏం చెయ్యాలి, పథ్యం ఏమి ఉండాలి, ఇలాంటివన్నీ చెప్తాము. స్పూన్స్ అనేవి ఈ డబ్బాల్లోనే ఉంటాయి. ఈ స్పూన్స్తోనే మీరు ఎంతెంత వేసుకోవాలనేది మేము రాసి పెట్టి పంపిస్తామన్నమాట. టోటల్గా ఎంత బిజీ లైఫ్ అయినా ఫస్ట్ మనం మన పిల్లల తర్వాతే ఏదైనా. కాబట్టి ఒక్క వ్యాయామంతోనే మన బాడీలో ఉన్న ఆ ఎన్లార్జ్ అయిన ఆ మజిల్స్ వీటన్నిటిని కూడా మనం స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. మళ్ళా మీకు అలాంటి పరిస్థితి లేదు, నేను అలా చేయలేని స్థితి అని అనుకున్నప్పుడు వీటిని ఉపయోగించుకొని మీ ప్రాబ్లం 100% సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఇలాంటివి కావాలంటే మాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇవి యాప్లో వెబ్సైట్లో ఉండవు. ఇవి మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను దీని గురించి ఇంకా క్లారిటీ ఇచ్చి మీరు ఎలా వాడాలి, ఏం చేయాలి, ఎంత కాస్ట్ అవుతుంది ఇదంతా నేను చెప్పగలను.